అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటున్నారు మ్యాగీ అనమాట, ఎమ్మీ మ్యాగీ. సో తర్వాత కాల్చిన, సారీ, వేయించిన పచ్చిమిర్చితోటి ఇంక ఈరోజు పచ్చిపులు చేసి చూపిద్దామనేసి సో ముందే ప్రిపేర్ అయ్యానమాట. ఫస్ట్ అయితే ఇంకా నేను ఇక్కడ ఉన్న సామాన్లన్నీ సర్దుకుంటున్నాను. అలాగే మీరు హాలిడేస్లో ఏంటంటే ఇప్పుడు మనకి హాలిడేస్ వచ్చినట్లే ఇంకా సో పిల్లలతో ఎలా స్పెండ్ చేస్తున్నారు ఏంటి అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి. వాళ్ళకి ఏమేమి రెసిపీస్ చేసి పెడుతున్నారు అనేది కూడా. సో నేనైతే కొంచెం డిఫరెంట్గా ఇలా అంటే ఏదన్నా ఒకటి పిల్లలకి ఇవ్వడానికైతే ట్రై చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇంకా మొత్తం నేను కిచెన్ అంతా ఇలా సర్దుకుంటున్నాను, తర్వాత మ్యాగీ అనేది మీకు షేర్ చేస్తాను. చూడండి ఫస్ట్ నుండి ఈరోజు ఏంటో కానీ ముందే ఫ్రెష్ అప్ అయ్యానమాట. సో ఫస్ట్ ఏంటంటే బ్రిడ్జ్ చేసి తర్వాత వెంటనే ఇంకా సో మనకి ఇప్పుడు ఏంటంటే సమ్మర్ వచ్చేసిందిగా, నేనైతే హాట్ వాటర్ కూడా వెయిట్ చేసుకోవట్లేదు అనమాట. వెంటనే ఇంకా చన్నీళ్ళు చేసేస్తున్నాను, హాయిగా ఉంటుంది. ఫస్ట్ అయితే ఇంకా కిచెన్ అంతా ఇలా మొత్తం నేను సర్దేసుకుంటున్నాను. సో గిన్నెలన్నీ ఏంటంటే ఇంకా స్టాండ్లో పెట్టేసి ప్లేట్స్ అన్నీ సెట్ చేసుకుంటున్నాను. సో తర్వాత వచ్చేసి ఇంకా మ్యాగీ అండి. ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర వేసాను, తర్వాత పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసి వీటిని మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా కలుపుకోవాలి. సో తర్వాత టమాటా వేస్తే ఏంటంటే పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది మ్యాగీ అనేది. సో డైరెక్ట్ మ్యాగీ ఉడికించి దాంట్లో వచ్చే మసాలా అంటే అదొక రకమైన టేస్ట్ వస్తుంది. ఇదేంటంటే ఇంకా మనం పచ్చిమిర్చి అలాగే టమాటా వేస్తాం కదా, సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, పిల్లలు కూడా ఇంట్రెస్టింగ్గా తింటారు. ఫస్ట్ అయితే ఇంకా మనము ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి జీలకర్ర వేసాము కదా, వీటిని ఏంటంటే మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా కలుపుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు అండి, చిన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు కూడా వేసి వాటిని బాగా ఉడికించుకోవాలి. సో కొంచెం సాల్ట్ వేస్తే ఏంటంటే ఇవన్నీ ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ వేగి అలాగే ఉడుకుతాయి అన్నమాట. కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మనం వెంటనే కలిపేసుకోవాలి. వీటిని బాగా కలుపుతూ మనము ఒక 5 మినిట్స్ అయినా బాగా ఉడికించుకోవాలి. ఈ వాటర్లోనే ఇంకా చక్కగా టమాటా అన్నీ ఉడికిపోతాయి అన్నమాట. దాని తర్వాత ఏంటంటే ఇంకా వాటర్ పోసుకొని సో అవి మరిగే వరకు ఉంచుకొని తర్వాత మ్యాగీలు. సో ఒకవేళ మీకు క్వాంటిటీ ఎక్కువ అయితే ఎక్కువ వేసుకోవచ్చు, టమాటా ముక్కలు కానీ పచ్చిమిర్చి కానీ ఏదైనా, లేదంటే ఇంకా మనం చూసుకొని వేసుకోవచ్చు. సో దీన్ని మొత్తం ఉడికించుకున్నాక తర్వాత ఇంకా వాటర్ అనేది పోసుకొని మ్యాగీలు వేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, సో మనకైతే ఇంకా మొత్తం టమాటా ముక్కలు అలాగే పచ్చిమిర్చి అన్నీ ఉడికిపోయాయి. తర్వాత నేను వాటర్ అయితే పోస్తున్నాను, మీకు మ్యాగీ దానికి తగినన్ని వాటర్ అనేది పోసుకోవాలి. సో వీటిని ఇలా మరిగించుకున్నాక తర్వాత వెంటనే ఈ మ్యాగీ అనేది వేసేసుకొని సో ఒక 5-6 మినిట్స్లో చక్కగా ఉడికిపోతాయి. దీంట్లో ఏంటంటే మ్యాగీలో వచ్చిన మసాలా మాత్రం వేస్తున్నాను నేను, లేదంటే మన ఇంట్లో ఉన్న గరం మసాలా ఏదైనా వేసుకోవచ్చు. సో వీటిని అయితే ఇంకా మొత్తం ఉడికించుకుందాము.
చూసారుగా ఒక 2-3 మినిట్స్లో చక్కగా ఉడికిపోయాయి ఇవి. వీటిలో ఏంటంటే ఇంకా నేను మసాలా అనేది వేస్తున్నాను. మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒకవేళ కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు. సో నా దగ్గర అయితే ప్రస్తుతానికి లేదండి, ఎందుకంటే ఇప్పుడు షాప్స్ కూడా ఎక్కువ అయితే సేల్ చేయట్లేదు కూరగాయలు కానీ, కొన్ని కొన్ని చేస్తున్నారు. ఇలా ఆకుకూరలు అయితే అస్సలు అమ్మట్లేదు, ఎందుకంటే సో వాళ్ళకి దొరకట్లేవేమో. ఇంకా తర్వాత ఏంటంటే ఇంకా కొత్తిమీర వేసుకొని దించేసుకోవచ్చు మీకు దగ్గర ఉంటే. సో సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది. చూస్తారు కదా ఎంతో టేస్టీగా ఉండే మ్యాగీ అయితే రెడీ అయిపోయింది. దీంట్లో మనము టమాటా అన్నీ వేసాము కదా, చాలా బాగుంటుంది. సో నేను వేసిన ఈ మ్యాగీ మసాలా ఏంటంటే మొత్తం అంటే కొత్తిమీర అన్నీ ఉన్నాయన్నమాట. అన్ని మసాలాలు ఏంటంటే ఆకులు అనేది కలిపారు వాళ్ళు. సో కొత్తిమీర పుదీన అన్నీ. సో టేస్ట్ అది కూడా బాగుంటుంది. చూసారుగా చూస్తుంటే నోరుడుతుంది కదా. సో టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా మనం పచ్చిమిర్చి టమాటా ముక్కలు వేస్తే ఏంటంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు. ఇంకా క్యాప్సికమ్ క్యాబేజీ అన్నీ ప్రతిదీ ఏవైనా వేసుకోవచ్చు. ఒకవేళ ఎగ్స్ కూడా వేసుకోవచ్చు అండి, పిల్లలు ఒకవేళ తింటామంటే మనం వేసుకోవచ్చు. సో చూసారు కదా ఇది ఇంకా మార్నింగ్ అయితే ఇది చేశాను. సో ఇదండి ఇంకా మార్నింగ్ ఏంటంటే ఇంకా టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే మధ్యాహ్నం వచ్చేసి ఏంటంటే ఇంకా ఏదో ఒక కర్రీ చేయాలి కదా. ఈ రోజుకి వచ్చేసి వంకాయ కర్రీ, వంకాయ ఫ్రై అలాగే పచ్చిపులుసు. దీనికి కాంబినేషన్ వచ్చేసి పచ్చిపులుసు చేద్దాం అనుకుంటున్నాను. అది కొంచెం వెరైటీగా అండి. సో మామూలుగా పచ్చిపులుసు ఏంటంటే కారం వేసి కూడా చేస్తారు. నేను ఈసారి ఏంటంటే పచ్చిమిర్చిని ఇంతకుముందు ఏంటంటే కాల్చి చేసేదాన్ని. సో ఇప్పుడేంటంటే వేయించి చేద్దామనేసి ఇంకా డిసైడ్ అయ్యాక ఇది ఏ రకంగా ఉంటుంది టేస్ట్ అనేది కూడా చూపిద్దామనేసి. సో ఫస్ట్ అయితే వంకాయలన్నీ మనం కట్ చేసి ఏంటంటే ఉప్పు వాటర్లో వేసుకోవాలి కదా. సో బ్లాక్ కాకుండా, వంకాయలు బ్లాక్ కాకుండా అలాగే మన హ్యాండ్స్ కూడా బ్లాక్ అవుతాయి కదా. సో మనమైతే ఇంకా కట్ చేసి ఉప్పు వాటర్లో వేసుకుంటే ఏంటంటే ఇంకా ఇది బ్లాక్ అనేది కాకుండా ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే ఇంకా నేను వంకాయలన్నీ కట్ చేస్తున్నాను. సో దీంట్లో వచ్చేసి నేను పచ్చిమిర్చి వేస్తానండి. కారం వేస్తే ఏంటంటే ఇంకా ఎందుకో నాకు నచ్చదు, అంటే చాలామంది కారం వేసుకొని కూడా చేస్తారు. సో నాకైతే నచ్చదు, పచ్చిమిర్చి వేస్తానన్నమాట. సో ఫస్ట్ అయితే ఇంకా ఇవి కట్ చేసుకుంటున్నాను. తర్వాత ఇంకా నేను పచ్చిపులుసు కూడా మొత్తం క్లియర్గా చూపిస్తాను చూడండి. కాల్చినవి కాకుండా ఏంటంటే ఆయిల్లో వేయించిన పచ్చిమిర్చితో చేద్దామనేసి సో చేస్తున్నాను. నిజం చెప్పాలంటే పిల్లలు ఉంటే ఏంటంటే అసలు టైం అనేది తెలియట్లేదండి. వాళ్ళకి ఏదన్నా ఒకటి చేసి ఇవ్వడం, అలాగే కాసేపు చదువుపియడం, అలాగే వాళ్ళు ఆడుతుంటే చూడడం, ఇంకా సో ఇదే సరిపోతుంది అనమాట. నాకు తెలిసి మీలో కూడా ఇది ఉండే ఉంటుంది అనుకుంటే ఈ ప్రాబ్లము. సో పిల్లలు ఉంటే ఏంటంటే అల్లరల్లరి చేయడము, అసలు పని కూడా కుదరదు. ఈ వీడియోస్ చేయడానికి కూడా నిజంగా వాయిస్ ఇవ్వడానికి కూడా కుదరట్లేదు అండి. అంటే వాళ్ళని మా బాబునైతే అసలు కొద్దిసేపు అల్లరి చేయకుండా ఉండాలంటే అస్సలు ఉండడు, ఏదో ఒకటి వాగుతూనే ఉంటాడు అన్నమాట. సో ఇంకా వాయిస్ ఇవ్వడం కూడా కాసేపు బతిలాడి ఇంకా ఇస్తున్నాను అన్నమాట. ఇంకా తర్వాత ఏంటంటే ఇంకా నేను కర్రీ అనేది అయితే ఇంకా మొత్తం చూపించట్లేనండి, ఎందుకంటే సో ఆల్రెడీ నేను చాలా వీడియోలలో కూడా పెట్టాను వంకాయ ఫ్రై. జస్ట్ ఏం లేదండి, ఆయిల్లో ఉల్లిపాయలు జీలకర్ర అన్నీ వేసుకొని పచ్చిమిర్చి కూడా వేసాను అన్నమాట. సో జస్ట్ దీన్ని ఏంటంటే మనము మూత పెట్టుకుంటూ మగ్గించుకోవాలి, చాలా బాగుంటాయి. పచ్చిపులుసు అయితే క్లియర్గా చూపిద్దామనేసి ఇది మాత్రం నేను కాసేపు వీడియో తీశాను. ఆల్రెడీ ఇంకా వంకాయ అనేది అయిపోయిందండి. సో పచ్చిపులుసుకి తాలింపు వచ్చేసి ఇంకా నేను ఆయిల్, జీలకర్ర, ఆవాలు అలాగే ఎండుమిర్చి అలాగే కరివేపాకు వేసి సో చక్కగా తాలింపు అయితే పెట్టేస్తాను. దీని తర్వాత మొత్తం నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే తాలింపు పెట్టుకున్నాక ఏంటంటే సో మనము ఒక గిన్నెలో ఏంటంటే
నేను సాల్ట్ వేసి అలాగే చింతపండు కూడా నానబెట్టాను ముందే, ఒక కనీసం పావుగంట ముందైనా మనము చింతపండు అనేది నానబెట్టుకోవాలి. సో తర్వాత రసం అనేది తీసుకున్నాక ఇంకా నేను పచ్చిమిర్చి అనేది వేయించానండి. దోరగా మనము ఆయిల్లో వేయించుకోవాలి, మనకు ఎంత కారం కావాలంటే అంత తీసుకొని వేయించుకున్నాక. సో తర్వాత ఇంకా నేను ఉప్పు వేసి పచ్చిమిర్చిలోంచి ఏంటంటే ఇంకా కారం అనేది రసం మొత్తం మనం ఇలా పిండుకొని తీసుకోవాలి చేతితో. సో టేస్ట్ నిజంగా చెప్పాలంటే బాగుంటుంది. కాల్చింది ఏంటంటే కాల్చింది అదొక రకం ఉంటుంది, ఇదేంటంటే నేను ఆయిల్లో వేయించాను ఇంకా పచ్చిమిర్చి అనేది ఇది ఒక రకం ఉంటుంది. సో ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదేంటంటే వంకాయ ఫ్రై అంటే ఏ ఫ్రైలోకి కూడా బాగుంటుంది అన్నమాట. సో ఇంకా నేనైతే పచ్చిపులుసు అనేది ఇలా చేస్తున్నాను. ఆల్రెడీ మనము ఏంటంటే ఇంకా తాలింపు అనేది పెట్టుకున్నాముగా, జస్ట్ ఇది ఏంటంటే పచ్చిమిర్చి వేయించుకున్నాక కొంచెం సాల్ట్ వేసి రసం అనేది తీసుకొని దాంట్లో ఇంకా మనకి పులుసు ఎంత పులుపు కావాలనేది కూడా మీరు చింతపండులో తీసుకొని ఇంకా వేసుకోవచ్చు. సో నేనైతే ఇంకా ఇలా మొత్తం పచ్చిమిర్చిలోంచి అయితే ఇంకా రసం అనేది మొత్తం తీస్తున్నాను. సో తర్వాత ఇంకా మనం దాంట్లో కలిపేసుకుంటే సరిపోతుంది. చూసారుగా నేను రసం అనేది కొంచెం తీసాను. మళ్ళీ ఏంటంటే ఇంకా చింతపండులోంచి కూడా రసం అనేది తీస్తున్నాను. సో పులుపు ఎంత కావాలంటే అంత చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. రెండు కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటాయి, వంకాయ అలాగే పచ్చిమిర్చి. సో పచ్చిపులుసు చూసారు కదా. సో దీంట్లో ఏంటంటే ఇంకా మనము ఉల్లిపాయలు పచ్చివే ఉల్లిపాయలు కూడా కట్ చేసి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంకా ఒకవేళ మీకు కావాలనుకుంటే పచ్చిమిర్చి పచ్చివి కూడా వేసుకోవచ్చు, కొత్తిమీర పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు. సో ఇలా నేను చేసేది అయితే ఇదన్నమాట. ఇంకా నేను ఉప్పు కారం ఎలా ఉంది అనేది కూడా ఇంకా టేస్ట్ చూస్తున్నాను. తర్వాత ఏంటంటే ఇంక దీంట్లోకి ఉల్లిపాయలు కంపల్సరీ అనమాట. అసలు ఉల్లిపాయలు వేస్తేనే ఇంకా టేస్ట్ బాగుంటుంది పచ్చి ఉల్లిపాయలు. నేనైతే ఇంకా వాటిని కట్ చేస్తున్నాను. ఎన్ని కావాలంటే అన్ని, ఇంకా అంటే మనం తినేదాన్ని బట్టి. మేమైతే ఇంకా ఈ పచ్చి పులుసులు కంపల్సరీ ఉల్లిపాయలు అనేది వేస్తాము. దీంట్లో ఇంకా కొత్తిమీర అలాగే సో పచ్చిమిర్చి అన్నీ వేసుకోవచ్చు, ఇంకా మన ఇష్టము. ఇదండి ఇంకా నేనైతే మొత్తం ప్రిపేర్ చేశాను కదా. సో ఒకసారి ఇలా చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఎందుకంటే ఇది ఫ్రైలోకి కానీ సో ముద్దపప్పులోకి కూడా బాగుంటుంది. ఇంక ఈసారి మళ్ళీ నేను ముద్దపప్పు కూడా చేస్తాను ఈ పచ్చిపులుసులోకి. కొంచెం ఎక్కువ అనేది చేస్తున్నాను. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 డేస్ ఉంటుంది, 2-3 డేస్ పచ్చిపులుసు. ఇదండి ఇంకా ఉల్లిపాయలు అయితే కట్ చేసి ఇంకా దీంట్లో వేసి కలుపుతున్నాను. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఇంకా తినడం అనమాట. నిజంగా రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుంటాయి. సో ఉప్పు సరిపోయిందా లేదనేసి చూస్తున్నాను, చాలా బాగుంది. సో కారం ఏంటంటే పచ్చిమిర్చి వేయించి కలిపాను కదా, సో ఇదొక రకమైన టేస్ట్ వచ్చిందనమాట. సో ఈ ఆలస్యం చేయకుండా ఇంకా మనం టేస్ట్ చూసేద్దాము. సో భీమ్ అయితే ఇంకా తినేస్తున్నాము, మా బాబు నేను అలాగే మా వారు. సో ఏంటంటే ఇంకా మా బాబుకి అయితే ఇలాంటి చారులు అయితే చాలా ఇష్టం అండి. అంటే సాంబార్ కానీ ఇలా లిక్విడ్ టైప్ ఉండేటి మంచి తింటాడు అనమాట. మామూలు కర్రీస్ వండి తమతో అస్సలు తినడు. సో మా వారు కూడా అంతే. ఇంకా మేమైతే తినేస్తున్నాము. నిజంగా చెప్పాలంటే చాలా చాలా బాగుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇదండి ఇంకా ఈవినింగ్ టైం వచ్చేసి 5:30 అలా అవుతుంది. సో ఇక్కడ బయట చూస్తే ఏంటంటే మేఘాలు చాలా బాగున్నాయి. నేను కాసేపు వీడియో తీసాను ఏంటంటే రెడ్గా ఉన్నాయి అన్నమాట. జస్ట్ ఒక 5-10 మినిట్స్ అలా వచ్చింది, వెంటనే నేను వీడియో అనేది షూట్ చేశాను అన్నమాట. సో ఈవినింగ్ టైంలో బయట కాసేపు ఏంటంటే ఇలా చూస్తే అదొక మంచి ఫీలింగ్ వస్తుంది కదా. సో ఎప్పుడు ఇంట్లో ఉండడం కానీ ఇలా బయటకి అయితే వెళ్ళట్లేము, జస్ట్ ఊరికి ఇంటి ముందుకైతే వచ్చేస్తున్నాం అన్నమాట.
ఈవినింగ్ అయితే ఇంకా టీ టైం కదండి, సో టీ అయితే చేస్తున్నాను, స్ట్రాంగ్ టీ చేస్తున్నాను. సో ఇంకా ఈరోజు లాగైతే ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. సో ఎవరైనా నా ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సింపుల్ లాగ్ని ఈరోజు నేను క్లోజ్ చేసేస్తున్నాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. బాయ్, థ్యాంక్ యూ.